సిక్కోలు రాజకీయాలలో ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. తెలుగుదేశంతో రాజకీయ అరంగేట్రం చేసి అన్ని పార్టీలను చుట్టేశారు. చాలా గ్యాప్ తర్వాత అధికార పార్టీలో ఓ కీలక పదవి వరించింది. స్వామి భక్తిలో తరించిన ఆ సీనియర్ లీడర్ అధినేత అండతో ప్రతిపక్ష నేతపై నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. సీన్ కట్ చేస్తే ఆ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికలలో టికెట్ వస్తుందో రాదా అన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఆ నియోజకవర్గ అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటి? తమ్మినేని పొలిటికల్ ఫ్యూచర్ పై నీలి నీడర్ అసమ్మతిని కట్టడి చేయడంలో వైఫల్యం. టికెట్ కష్టమని అధిష్టానం సంకేతాలు. రాజకీయాల్లో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటారు. గతంలో ఉన్నత పదవులు నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్న నాయకులు సైతం కాలక్రమంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమ్మినేని సీతారాం సీనియర్ పొలిటీషియన్. టీడీపీ ఆవిర్భావం నుంచి అనేక కీలక పదవులు నిర్వహించిన తమ్మినేని అనంతరం పలు పార్టీలు మారారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం, మళ్లీ ప్రజారాజ్యంటూ టీడీపీ, అనంతరం వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ మినహా తమ్మినేని చూడని రాజకీయ పార్టీ లేదు. తమ్మినేని తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా రాజకీయాల్లో పలుమార్లు గెలుపోటముల్ని సమపాళ్లలోనే చూశారు అని సిక్కోలు వాసులు చెప్పుకుంటున్నారు. తమ్మినేని సీతారాం 2019 ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. చివరకు అయిష్టంగానే స్పీకర్ పదవిని నిర్వహిస్తున్నారు. అయితే తమ్మినేని 2019 ఎన్నికలకు ముందు సుమారు దశాబ్ద కాలానికి పైబడి రాజకీయాలకు దూరం అయ్యారు. వరుస పరాజయాలు ఆయన రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఓ ట్రాక్ లో పడుతోంది అనుకుంటోన్న సమయంలో తాజాగా పరిణామాలు తమ్మినేనిని తీవ్రంగా కలవరపెడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆముదాల వలస అధికార పార్టీలో జరుగుతోన్న గ్రూప్ పాలిటిక్స్ ఆయన సీటుకే ఎసరు పెడుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న మూడు గ్రూపులు వచ్చే ఎన్నికల్లో తమ్మినేనికి టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆముదాల వలస పరిణామాలపై వైసీపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పోలిస్తే తమ్మినేని సీనియర్ అయినప్పటికీ గ్రూపులను కట్టడి చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు అనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ పరిస్థితుల్ని చక్కదిద్దకపోతే మొదటికే మోసం వస్తుందని పార్టీ హైకమాండ్ భావించింది. దీంతో అసలు తమ్మినేనికి టికెట్ ఇస్తే గెలుస్తారా లేక మరో అభ్యర్థిని రంగంలోకి దించితే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై పార్టీ పెద్దలు రహస్య సర్వేలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు రిటైర్మెంట్ తప్పదని జిల్లా వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు ఇప్పటికే తమ్మినేనికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా జిల్లాలో అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి శ్రీకాకుళం ఎంపీ స్థానానికి అధికార పార్టీ అభ్యర్థి కరువయ్యారు. ఎవరిని బరిలోకి దించాలా అనే దానిపై వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ధర్మాన సోదరుల్లో ఎవరినో ఒకరిని బరిలోకి దించాలని భావించినా వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పార్టీ పెద్దలు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల దృష్టి తమ్మినేని వైపు మళ్లినట్లుగా తెలుస్తోంది. ఆముదాల వలస అసెంబ్లీ స్థానాన్ని శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు ఆశిస్తున్నారు. ఆ డాక్టర్కు ధర్మాన సోదరుల అండదండ ఉండడంతో ఆయనకు రూట్ క్లియర్ చేసే పనిలో ధర్మాన బ్రదర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆముదాల వలస టికెట్ ఆ డాక్టర్కి ఇప్పించి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ఖర్చులు చూసుకునే విధంగా వైసీపీ పెద్దలతో ధర్మాన సోదరులు రాయబారం నడుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పైగా తమ్మినేనిని లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించితే ధర్మాన బ్రదర్స్పై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ్మినేని సీతారాం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్ పొలిటీషియన్ అయిన తమ్మినేనికి జిల్లా అధికార పార్టీలో జరుగుతోన్న తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. వైసీపీలో చేరినప్పటి నుంచి తమ్మినేని రాజకీయంగా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో జరుగుతోన్న అసమ్మతి పోరు, మరోవైపు తన టికెట్కు ఎసరు పెట్టడానికి సొంత పార్టీ నేతలు చేస్తోన్న కుట్రలు తమ్మినేనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనుచరులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ్మినేని రాజకీయ భవిష్యత్తుపై కేడర్లో జోరుగా చర్చ సాగుతోంది.